सूर्य भगवानुडि तोली किरणालु तन पादालनु ताकुतू उंडगा आदिलाबाद जिल्ला जैनत् श्री लक्ष्मी नारायण स्वामी दर्शनमिच्चारु। एडादिकी नालुगु नेलल्लो मात्रमे वच्चे अवकाशंतो स्वामीवारिनि दर्शिंचुकुंटे कोरिकलन्नी तीरुतायनि भक्तुल नम्मकं। 11 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీన కట్టడాల్లో ఒకటి। ఆదిలాబాద్ జిల్లా జైనద్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని 9 నుంచి 11వ శతాబ్దాల మధ్య కాలంలో కట్టినట్టు ఆలయం గోడలపైన చెక్కిన శిలా శాసనాలు చెబుతున్నాయి। పల్లవుల కాలానికి చెందిన ఈ ఆలయం జైన సంస్కృతిలో ఉండటంతో ఈ గ్రామానికి జైనత్ అనే పేరు వచ్చింది। తొలి సూర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పర్శించినప్పుడు చూస్తే అందరికీ శుభం జరుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం। ఇది చాలా అరుదైన ఆలయమని అంటారు పండితులు। నారాయణ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎల్లరకు కోరిన కోరిక నెరవేరుతాయి। అదే విధంగా ఇక్కడ గర్ధ ప్రసాదం ఇవ్వబడుతుంది। స్వామివారి కళ్యాణం రోజున ఆ గర్ధ ప్రసాదం స్వీకరించినట్లయితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం। ఈ అద్భుతాన్ని చూసేందుకు తెలంగాణ మహారాష్ట్ర అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు। ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మార్చ్ ఏప్రిల్ నెలల్లో సూర్య కిరణాలు తొలి రోజు స్వామివారి పాదాల మీద పడి ఆలయం ముందున్న కోనేటిలో సూర్యుడి ప్రతిబింబంగా కనిపిస్తాయి। తెలంగాణలో ఇలా స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకే ఒకే ఒక్క ఆలయం ఇదే। ఈ అద్భుతం చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు। ఇది చాలా పాద టెంపుల్ కాబట్టి చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాము। వచ్చే వాళ్ళ టూర్ తీసుకొస్తూ ఉంటాం ఇక్కడికి। సూర్యకిరణాలు ఇప్పుడు పడతాయి కాబట్టి ఇక ఇప్పుడు చూడడం వల్ల శుభం కలుగుతుందని చెప్పేసని అలా చెప్పి తీసుకురావడం జరిగింది। జైన సంస్కృతిని ప్రతిబింబించే ఈ ఆలయానికి తెలంగాణలో ఒక ప్రత్యేక స్థానం ఉందని ఎండోమెంట్ శాఖ అధికారులు చెబుతున్నారు। కానీ వసతుల మీద భక్తులు కొంత అసంతృప్తితో ఉన్నారు।